Hi friends, welcome back to our channel. This is Upendra Kumar. So, ee roju manam telusukoboye topic Carnot cycle, Otto cycle, diesel cycle. So, ee problems manam chesetappudu important formulas em gurtunchukovali, em follow aithe ee moodu cycles lo ichina problems ni easy ga cheyochu anedi ee roju manam telusukundam. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ అంటే జనరల్గా ఏ ఎఫిషియన్సీ అయినా సరే మనం ఫాలో అవ్వాల్సిన ఫార్ములా బేసిక్గా ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. సో అది మనకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఈ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీకి వచ్చేసరికి వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ ఆర్ అబ్జార్బ్డ్ బై ఎయిర్ అంటే మనం అవుట్పుట్ని వర్క్ డన్ అంటున్నాము, ఇన్పుట్ని హీట్ సప్లైడ్ లేదా అబ్జార్బ్డ్ బై ది ఎయిర్. జస్ట్ మనం హీట్ సప్లైడ్ అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ మనం కనుక్కున్నప్పుడు వర్క్ డన్ ఎలా వస్తుంది అంటే ఎంత హీట్ అబ్జార్బ్ చేసుకుంది అంటే ఎంత హీట్ మనం సప్లై చేసాము మైనస్ ఎంత హీట్ అది రిజెక్ట్ చేసింది. సో అది మనకి ఏమవుతుంది, నెట్ అవుతుంది, దాన్నే మనం వర్క్ డన్ అన్నాం. అండ్ ఈ కిందన ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని మనం హీట్ సప్లైడ్. ఓకే, సో ఎంత హీట్ సప్లై చేసాము. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ఫార్ములా ఇది, ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఫార్ములా. Q1 అంటే ఎంత హీట్ సప్లై చేసాము, Q2 అంటే ఎంత హీట్ రిజెక్ట్ చేసింది, హోల్ బై హీట్ సప్లైడ్, ఎంత హీట్ సప్లై చేసాము. ఓకే, ఇక్కడ మనకి ఈ యూనిట్లో మనకి సాధారణంగా వచ్చేది ఇంకొక ఫార్ములా ఏంటి అంటే పీవీ ఈక్వల్ టు ఎంఆర్టి. ఇది మనం గుర్తుంచుకుంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనం కార్నాట్ సైకిల్ ప్రాబ్లం చేసేటప్పుడు ఓకే దాని యొక్క ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా ఏంటి అంటే నెట్వర్క్ ట్రాన్స్ఫర్ బై హీట్ సప్లైడ్. సో దాన్నే మనం సింపుల్గా వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ మనం ప్రీవియస్గా Q1 Q2 అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చేసరికి T1 T2. ఓకే, T1 అనేది హీట్ సప్లైడ్, T2 అనేది హీట్ రిజెక్టెడ్ బై T1 అనేది హీట్ సప్లైడ్. సో ఇది కార్నాట్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ ఫార్ములా. ఓకే, ఒక్కొక్కసారి మనకి T1 అనేది డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. సో అది మాస్ ఇస్తారు, ఫ్యూయల్ యొక్క మాస్ ఇస్తారు, అండ్ దాని యొక్క కెలోరిఫిక్ వాల్యూ ఇస్తారు. సో ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈ T1 అనేది వస్తుంది, అంటే హీట్ సప్లైడ్ అనేది వస్తుంది. ఓకే, అలా కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు, మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయింది ఆటో సైకిల్. సో ఆటో సైకిల్ యొక్క ఎఫిషియన్సీ ఫార్ములా ఇది. ఓకే, 1 - 1/r⁻¹. సో దాని యొక్క పీవీ డయాగ్రాము అండ్ T5 డయాగ్రామ్. ఓకే, సో మనం ఇది మెయిన్గా గుర్తుంచుకుంటే మనం తర్వాత ఆ ప్రాబ్లమ్స్లో ఈజీగా చేయొచ్చు. ఓకే, ఆర్ అంటే ఏంటి, కంప్రెషన్ రేషియో. కంప్రెషన్ రేషియోకి ఫార్ములా ఇది, విఎస్ ప్లస్ విసి బై విసి. ఇక్కడ విఎస్ అంటే స్వెప్ట్ వాల్యూమ్ ఇది, విసి అంటే క్లియరెన్స్ వాల్యూమ్. ఓకే, మనం క్లియరెన్స్ వాల్యూమ్ని అక్కడ మెన్షన్ చేస్తారు, స్వెప్ట్ వాల్యూమ్ని మెన్షన్ చేస్తారు, లేకపోతే దాన్ని కనుక్కోవడం కోసం ఇది ఫార్ములా, విఎస్ ఈక్వల్ టు π/4d² ✕ L. ఓకే, సో ఇక్కడ డి అంటే డయామీటర్, ఎల్ అంటే లెంగ్త్. ఓకే, ఇప్పుడు మనకి కంప్రెషన్ రేషియో ఇలా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు ఇన్ కేస్ మనం వాల్యూమ్స్ ఇస్తే. వాల్యూమ్స్ అంటే స్వెప్ట్ వాల్యూమ్ అండ్ క్లియరెన్స్ వాల్యూమ్స్ ఇస్తే. ఇన్ కేస్ అలా ఇవ్వకపోతే మనం జనరల్గా ఈ డయాగ్రామ్ దగ్గర నుంచి V1/V2 లేదా V4/V3 చేస్తే మనకు కంప్రెషన్ రేషియో వస్తుంది. సో ఆటో సైకిల్లో ఇవి మనం గుర్తుంచుకోవాలి. ఓకే,
అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి రెండు ప్లేసుల్లో హీట్ అనేది యాడ్ అవుతుంది, ఒక దగ్గర హీట్ రిజెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హీట్ యాడెడ్ అంటే 2 to 3, ఇక్కడ ఈ ఏరియాలో హీట్ యాడ్ అవుతుంది. సో దాని యొక్క ఫార్ములా సివి ఇంటూ T3 మైనస్ T2. అండ్ ఇక్కడ హీట్ రిజెక్ట్ అవుతుంది, అది అక్కడ 4 నుంచి 1కి. ఓకే, సో ఇది T4 మైనస్ T1, సివి ఇంటూ T4 మైనస్ T1. ఓకే, సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 1 to 2 కంప్రెషన్ అవుతుంది, 2 to 3 మనకి హీట్ యాడ్ అవుతుంది, 3 to 4 ఎక్స్పాన్షన్ అవుతుంది, అండ్ 4 to 1 హీట్ రిజెక్షన్ అవుతుంది. సో మనకి హీట్ యాడింగ్ 2 to 3 అండ్ అదేవిధంగా హీట్ రిజెక్టెడ్ 4 to 1. ఓకే, ఇది ఆటో సైకిల్ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి డీజిల్ సైకిల్. ఓకే, డీజిల్ సైకిల్ యొక్క ఫార్ములా ఇది. ప్రీవియస్గా మనం ఆటో సైకిల్ యొక్క ఎఫిషియన్సీ ఎంతవరకే మాత్రమే చూసుకున్నాం. ఓకే, దానికి ఈ పార్ట్ యాడ్ అయితే అదే డీజిల్ సైకిల్ అవుతుంది. జస్ట్ మనకి సింపుల్గా గుర్తుంచుకోవడానికి మీకు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మనకేంటి, డీజిల్ సైకిల్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై r పవర్ ఆఫ్ గామా మైనస్ 1 ఇంటూ 1 బై గామా ఇంటూ రో పవర్ ఆఫ్ గామా మైనస్ 1 బై రో మైనస్ 1. ఇక్కడ రో అంటే ఏంటి అంటే మనకి ఈ కంప్రెషన్ రేషియో అండ్ ఎక్స్పాన్షన్ రేషియో, ఈ రెండింటికి మధ్య ఉన్న రేషియోని మనం రో అని పిలుస్తాం. ఓకే, జనరల్గా ఆర్ అంటే కంప్రెషన్ రేషియో, ఇది ఆర్. ఆర్ఈ అంటే ఎక్స్పాన్షన్ రేషియో. సో ఈ రెండింటి యొక్క రేషియోనే మనం రో అని పిలుస్తున్నాము. సో మనకి ఆర్ అండ్ గామా అండ్ రో. ఓకే, ఒక్కొక్కసారి కట్ ఆఫ్ రేషియో ఇస్తూ ఉంటారు. సో కట్ ఆఫ్ రేషియో ఇచ్చినప్పుడు సో రో మైనస్ 1 బై r మైనస్ 1. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఒక్కొక్కసారి టెంపరేచర్లు ఇస్తూ ఉంటారు డైరెక్ట్గా డీజిల్ ఇంజిన్ ఎఫిషియన్సీ కనుక్కోమని. సో అప్పుడు మనకేంటి, 1 మైనస్ 1 బై గామా ఇంటూ T4 మైనస్ T1, మనం ఈ డయాగ్రామ్ ఫాలో అవుతున్నాము ఇది కూడా. సో ఇది PV, ఇది T5 డయాగ్రామ్, T4 మైనస్ T1 బై T2 అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు హీట్ ఎడిషన్ అయింది కదా, ఇది చూసారు కదా హీట్ ఎడిషన్, 2 to 3 హీట్ ఎడిషన్, 4 to 1 హీట్ రిజెక్షన్, సేమ్ అదే T4 మైనస్ T1 హీట్ రిజెక్షన్ బై T3 మైనస్ T2 హీట్ ఎడిషన్. ఓకే, సో మనం ఒక్కొక్కసారి ఈ గామాకి మనకి CPCV వాల్యూలు ఇచ్చినప్పుడు సో గామా ఈక్వల్ టు CP బై CV. ఓకే, ఇప్పుడు మనకి ఈ హీట్ ఎడిషన్ హీట్ రిజెక్షన్ ఎలా కాలిక్యులేట్ చేయాలి అంటే మనకి మాస్ ఇచ్చినప్పుడు m అని మనం మెన్షన్ చేయొచ్చు, దాన్ని మల్టిప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మాస్ అని స్పెసిఫై చేయకపోతే సో Q1 అంటే హీట్ ఎడిషన్, హీట్ ఎడిషన్ యొక్క ఫార్ములా ఏంటి, CP ఇంటూ T3 మైనస్ T2 ఇదనమాట. ఓకే, సో Q1 హీట్ సప్లైడ్, అది మాస్ ఇస్తే మాస్ మల్టిప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మాస్ ఇవ్వకపోతే మీరు CP ఇంటూ T3 మైనస్ T2 చేయొచ్చు. అదే Q2 అంటే హీట్ రిజెక్షన్. సో హీట్ రిజెక్షన్ యొక్క ఫార్ములా ఏంటి, m ఇంటూ CV ఇంటూ T4 మైనస్ T1. సో T4 మైనస్ T1, ఇక్కడ కూడా మాస్ అక్కడ ఇచ్చిలో ఉంటే మీరు చేయండి, లేకపోతే Q2 ఈక్వల్ టు CV ఇంటూ T4 మైనస్ T1. ఓకే, సో మనం ఒక్కొక్కటి ప్రాబ్లం చేస్తే మీకు క్లియర్ కట్గా మొత్తం అర్థమవుతుంది, కానీ బేసిక్ ఫార్ములాస్ అయితే ఇవి గుర్తుంచుకుంటే మీరు ఈజీగా ప్రాబ్లమ్ని అటెండ్ చేయొచ్చు అండ్ మంచి మార్క్స్ సాధించవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములాస్ మనం ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్, ఆటో సైకిల్, డీజిల్ సైకిల్ అండ్ కార్నాట్ సైకిల్ గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి ఒక యాప్ ఉంది, సో ఆ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో మీకు అక్కడ దొరుకుతాయి, సో మీరు వితౌట్ యాడ్స్ ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. అండ్ ఇంకా ఏదైనా మీకు కంటెంట్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, ఆ వీడియో మీకు తప్పకుండా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.